ఏలూరు వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ షేక్ నూర్ జహాన్, ఆమె భర్త పెదబాబు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వివిధ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రైట్, మొత్తానికి ఏలూరులో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పాలి. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామాతో మొదలైనటువంటి షాకులు ఇంకా విడదం లేదనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఆలనాని రాజీనామా చేసిన దగ్గర నుంచి కూడా ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అయిపోయినట్లే కనిపిస్తుంది. ఏలూరు నగర మేయర్ షేక్ న్యూ జహాన్ కొద్దిసేపటి క్రితం వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. న్యూ జహాన్ దంపతులు, వాళ్ళ భర్త పెదబాబు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరిలో పార్టీలో చేరే పరిస్థితి. వీళ్ళు గతంలో 2014 నుంచి 14 కూడా తెలుగుదేశం పార్టీలో మేయర్ నూర్ జహాన్ మేయర్ గా ఎన్నికయ్యారు. తర్వాత వైసీపీ వచ్చినప్పుడు వైసీపీలో కూడా మేయర్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో మరోసారి రేపు ఉదయం చేతకొనున్నారు. ఈ నేపథ్యంలో మేయర్తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, పలువురు దాదాపు 30 వరకు కార్పొరేటర్లు కూడా చేరతారన్న సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో కానీ ఏలూరులో కానీ మొత్తం పార్టీ ఖాళీ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి కూడా ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మరో పక్క వైసీపీ పార్టీ కూడా కూల్చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఏలూరు కొత్త ఇన్ఛార్జి నియమించలేదు. జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడానికి కూడా ఎవరికి ముందురాని పరిస్థితి ఉంది. ఇక ఏలూరు అసెంబ్లీ పరిధిలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కూడా ఉంది. మొత్తం వీళ్ళంతా కూడా ఒకేసారి మేయర్తో పాటు కార్పొరేటర్లు కూడా మారిపోవడంతో ఏలూరు నగరానికి దిక్కు లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో పార్టీ ఖాళీ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా కూడా తయారని చెప్పుకోవచ్చు సునీల్. రైట్ రాంబాబు.